తెలుగువారు, తెలుగువారు ఆరంభ సూరులు. మరి ఈ విషయం చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. చాలా సంవత్సరాల నుంచి గతంలోనూ మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదో ఊరికట్లా ఒడతూపులు ఊపేసి తర్వాత సైలెంట్ అయిపోయేటువంటి బ్యాచ్ అనమాట. అంటే వాళ్ళకి చైతన్యం రావాలనంటే ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరగాలంటే మనుషులు చచ్చిపోవటము, అప్పుడు కానీ వాళ్ళకి ఇంట్లో నుంచి బయటికి రారనమాట. అంటే బానిసత్వానికి అలవాటైపోయి బానిసత్వంలో మగ్గిపోయి బానిసత్వంలో బతకడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు నోరెత్తే అండ్ ఎట్లాగంటే వాళ్ళకి పౌరుషం రాదు ఫస్ట్. కానీ తెలుగువారి పౌరుషం అంటుంటారు. కానీ మీరు ఏమైనా కానీ తెలుగువారిని ఏమైనా తిట్టండి, తెలుగువారిని ఏమైనా చేయండి, తెలుగువారిని ఏమైనా అనండి, వాళ్ళు ఏమంటారు అంటే తెలుగు అంటే వాళ్ళకి అసలు అది ఆ పౌరుషం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఆ వచ్చినప్పుడు మాత్రం ఏమీ వెళ్ళదు మళ్ళీ. అలాంటి ఒక సంఘటనకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే ఒక కొంతమంది ఒక పోస్ట్ హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది. కానీ అలా బ్రతకటం మాత్రం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. అంటే అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత కానీ మీకు మెలకువ రాకపోతే తద్వారా సాధించగలిగిందంటూ ఏముండదు అనమాట, బూడి తెచ్చే వరకు మిగిలేదు. కాబట్టి సమయం ఉండగానే చైతన్యం తెచ్చుకొని మార్చుకోవాల్సినటువంటి తమ బతుకులు తాము మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఆ తెలుగు వారిలో ఉన్నటువంటి కొంతమంది అతి తెలియగలిగినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా మారి వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు అనమాట ఇవి. దానికి సంబంధించి చూద్దాం. మనం ప్రత్యేకంగా ఒక మహనీయుడి గురించి మాట్లాడుకున్నాం, పొట్టి శ్రీరాములు గారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన చేసినటువంటి త్యాగాలు ఏంటి, ఆయన ఏం చేశాడు, వాట్ ఈస్ వాట్ అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఇప్పుడు కృతజ్ఞత లేని తెలుగువారి కోసం ఈ మాటని ఇటీవల ఒక నాయకుడు వాడాడు. కృతజ్ఞత లేని వారి కోసం ప్రాణాలని అర్పించాలి, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ కోసం పోరాటాలు చేయాలి, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ కోసం పని చేయాలి ముందు. మరి ఈ పొట్టి శ్రీరాములు గారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ విషయాన్ని వాడుతున్నారు. కృతజ్ఞత లేని తెలుగువారి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. తెలుగు భాషా మాధ్యమం రద్దు చేసుకున్న నేటి తెలుగువారి పరిస్థితిని పైనుండి ఆయన చూస్తుంటే మాత్రం ఇలాంటి వారి కోసమని నేను ప్రాణత్యాగం చేసింది అని చెప్పేసి శోకిస్తారు. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటికీ నాకు 5 సంవత్సరాల వయసు. ఒక ఆయన రాసినటువంటి తన వ్యధ. నా ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్నటువంటి రాజాజీని ఉరి తీయాలి అని రాసేవారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవరు చెరపలేదు. మనకు వీపి ఉందని మన ఎన్నుకున్నటువంటి వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. ఇది పచ్చి నిజం. దీనికి ఉదాహరణ, అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవిచ్యుడయ్యాడు. మరి తెలుగువారంటే ఆరంభ సూర్యులు మాత్రమే పుకార్లు పుట్టించారు. మరి తమిళుల హేళనలు మరి దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీలనే పిలిచేవారు. మరి స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు లేదు. మరి మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. మరి కానీ తెలుగు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చిన ఆంధ్రా వాళ్ళంటే తెలియదు, మద్రాసు వాళ్ళమే మొత్తం ప్రపంచానికి. మరి ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనేటువంటి ఆయన మరి గుంటూరులో ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభ సూరులు అని మాత్రమే హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో గుడివాడ ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబశివమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. మరి రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని మొక్కలు కానివ్వనని చెప్పి సవాలు చేశారు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్లారా, వారి అంతు చూస్తానన్నారు. దీంతో కాంగ్రెస్ వాడైనటువంటి పొట్టి శ్రీరాములు మరి ఒంటరివాడైపోయాడు. మరి ఏర్ని సాధు సుబ్రహ్మణ్యం తప్ప తన వెంట ఎవరు లేరు. అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదలలేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. మరి ఆయన్ని ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని చెప్పేసి రాజాజీ నెహ్రూకి నమ్మ పలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే మరి ఒక్కరూ అటువైపు రాలేదు. అది తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ఇది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించడంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. మరి తెలుగు నాయకులంతా మొక్కొచ్చాటేశారు. 58 రోజులు మరి ఒక మనిషి ఆహారం తీసుకోకుండా మరి దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి రాజాజీకి వ్యతిరేకం కనుక ఆయన వెళ్లి మద్దతు ప్రకటించి వెళ్లారు.
కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టి శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముష్ణూరి భాస్కర్ రావు, మరి కురాల భుజంగం తదితరులు. మట్టి పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు. పేగులు పుండ్లు పడి మరి పురుగులు నోట్లో నుంచి వచ్చేవి, మరి కళ్ళు చెవుల నుంచి కూడా వచ్చేవి, మరి జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోట్లో నుంచి వచ్చేది. మరి వర్ణించడానికి వీలైనంత దారుణమైనటువంటి శారీరక దష్టకంతో నిండు కొండలా ఉన్నటువంటి శ్రీరాములు నిర్జీవుడు అవడానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన ఆశువులు పాశారో చెప్పడానికి మాటలేవు. ఇక మరణించాక మరి దారుణం ఎదురైంది. మరి తెలుగువారి హీన దీన హైన్య చాతగాని తనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు రాలేదు. ఆయన మనం తెలుగువారి కోసం చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. మరి చివరికి ఒంటరివాడిగా ఉన్నటువంటి గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళైనా సహాయం అడిగి శవదానం చేద్దామని చెప్పి ఆశయాన్ని చంపుకొని వ్యక్తిగత భిక్షాటనగా మరి గుడివాడకి చెందినటువంటి సినీ గాయకుడు ఘంటసాల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. మన గుడివాడి నుంచి వచ్చాడు కనుక మనమైన సాగనంపుదామని ఒప్పించి తెచ్చారు. మరి ఘంటసాల వెంట ముప్పరు దాసు అనే కళాకారుడు, నేను గుడివాడిన వాడినే కదా, నేను వస్తానని వచ్చాను. శవాన్ని తాటకుల్లో కాకులు పడవకుండా కప్పి ఉంచిన సుబ్రహ్మణ్యాన్ని మరి శవం ఎక్కడానే ఘంటసాల అడిగాడు. మరి ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడయ్యాడు. ఎవరి కోసం చనిపోయాడు ఆ దీనుడు అని కన్నీరు మున్నీరు అయ్యారు. మరి వాంతులు చేసుకున్నారు. మరి తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికి తెలియకుండా తీసుకెళ్లటం సబబు కాదు అని తెలుగు వాళ్ళు కళ్ళు తెరుచుకోవడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. మరి వెంటనే ఒక ఎద్దులు బండి మాట్లాడి శవాన్ని అందరూ ఎక్కించారు. అప్పటికప్పుడే అసువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని మరి ఎలుగెత్తి, మరి తెలుగు జాతి పౌరుషం చచ్చింది, చీమునిత్తురులేని తెలుగు జాతి కోసం అసువుల శ్రీరాములు అంటూ తన గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. గుండె పిండే ఘంటసాల మాటలు పాటలు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజీ కుర్రవాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్ర చేశారు. అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్రకేసరికి తెలపడంతో మరి ఆయన మెయిల్కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. మరి శ్రీరాములు దారుణ శవ పరిస్థితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశంతో కట్టలు తెంచుకొని భూతపురాణంతో తెలుగు జాతి చేతగాని తనాన్ని తన చీల్చి చెండాడుతూ పనికిరాని మరి తెలుగు జాతి నా కొడకల్లారా అంటూ పెట్టిన మరి పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షల మంది తెలుగువారు. క్షణాల్లో మద్రాసు నగరం మంటలు తగలబడిపోయింది. షాపులు లూటి అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడిగిపోయింది. 8 పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి మరి ప్రజలను శాంతింపబడాలని, మరి శ్రీరాములు మరణం వృధా కాదు అని, ఆంధ్రకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించడంతో తెలుగు జాతి ఊరడిలింది. మరి సాధు సుబ్రహ్మణ్యం గారే శవానికి మరి దహనక్రియలు కర్మకాండ జరిపించారు. మరి ఆ త్యాగజీవికి క్రీసే పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితంగా మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరి మిత్రులకు విన్నపం ఏంటంటే, ఈ కష్టం మనకు తెలియదు, కనీసం మన పొట్టి శ్రీరాములు ఘంటసాల మరి ప్రకాశం పంతులు గొప్పతనం మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత అని చెప్పేసి ఒకళ్ళు తన ఆవేదనతో రాసినటువంటి లేఖను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే, దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. పొట్టి శ్రీరాముల గారి గురించి ఇంతకంటే మనకేం తెలుసా? ఈ సన్నాసి నిజంగా నాకు ఇప్పుడు అప్పట్లో ప్రకాశం పంతులు గారికి ఏ విధంగా బూతులు వస్తున్నాయో అలాగే వస్తున్నాయో నాకు ఇప్పుడు నిజంగా మాట్లాడితే, ఈ సన్నాసి డాష్ గాళ్ళు పొట్టి శ్రీరాముల గురించి ఎప్పుడైనా ఏదైనా చెప్పారు. పొట్టి శ్రీరాముల గారు దీక్ష చేశారు, దీక్ష చేసి పాఠ్య పుస్తకాల్లో రాయటం, దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చారు. ఆయన భరాయించలేక పొట్ట కొబ్బరిని పోసుకున్నారు, తడికి బురద వేసుకునే బురద గుడ్డలకు పెట్టి బురద పొట్టకేసుకునే వాళ్ళు. ఈ సోది చెప్పడం తప్ప ఇంత డీటెయిల్గా ఇంత విధంగా ఎవరైనా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయా? పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేశారు, అందువల్ల ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఈ నీచమైనటువంటి తెలుగు వారి కోసం ఎందుకు రాయలేదు? తెలుగు జాతి కోసం ఎందుకు రాలేదు? ఓహో, పాఠ్య పుస్తకాలు రాస్తే తెలుగు జాతి ఇంత నీచంగా ప్రవర్తించిందా అప్పుడని చెప్పేసి మరి తెలుసుకుంటారేమోనని వచ్చేటువంటి యువత. ఎవడు చేశాడో ఎవడు చెందాడో తెలవదు. నేను చెప్పాను కదా, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, సరే పొట్టి శ్రీరాములు గారిది ఒక కాసేపు పక్కన పెడదాం. ప్రత్యేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీలిపోయేటువంటి సమయంలో కూడా మరి ఎవడన్నా నోరెత్తి మాట్లాడినోడు ఉన్నాడా? అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? సరే విడిపోదాం, మరి వాళ్ళకి ప్రత్యేక తెలంగాణ కావాలంటున్నారు, మనకి ప్రత్యేక మంది ప్రత్యేకమైపోతుంది,
కాబట్టి మనకేంటి, మనకేం కావాలి, మనకి వాట్ ఈస్ వాట్, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, మనకి రాజధాని ఏంటి, మనకు మన విభజనల హామీలు ఏంటి, మరి అవన్నీ అడిగేటువంటి ప్రయత్నం చేయకుండా నోరు తెరిచి అడగలేనటువంటి పొజిషన్, కనీసం పౌరుషం లేకుండా పౌరుషం చచ్చి బతికినటువంటి పొజిషన్. నేను అనుకున్నాను ఈ ఇప్పుడు ఇటీవల మన కాలంలో నేను ఇదే అనుకున్నాను, అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరుషం చచ్చింది అని నేను ఇప్పుడే అనుకున్నాను. కానీ కొన్ని కొన్ని దశాబ్దాలు వందల సంవత్సరాల నుంచి చచ్చి బతుకుతున్నారు అన్నటువంటి విషయం నేను ఇది చదివిన తర్వాతే అర్థమైంది నాకు. ఇప్పటికైనా తెలుగువారు మేల్కోండి, అనవసరంగా రాజకీయ పొట్టల్లో పడద్దు, తాయిలాలకి పడద్దు. ఆంధ్రప్రదేశ్ బతికుంటేనే, ఆంధ్రప్రదేశ్ ఉంటేనే మనిషి అనేటువంటి తెలుగువాడు అనేటువంటి వాడు బతుకుంటాడు. ముందు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోండి, కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళండి, పౌరుషంతో ఉండండి. కొంచెం తెలుగువారి పౌరుషం ఎవడో ఒకటి రావాలా, ఎవడో ఒకటి బలైతే కానీ మీకు 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 కళ్ళు చల్లపడవా, మీరు మనుషులు కాదా ఫస్ట్ అసలు? మిగతా అరే మద్రాసీలు వాళ్ళు ఏదో ఒక సంస్కృతి జల్లికట్టు, అది ప్రమాదకరమైంది, ప్రాణాలు పోతున్నటువంటి విషయం కూడా ఉంది కదా. మరి వాళ్ళే అసలు కూర్చున్నట్లుగా దీక్ష చేసి కేంద్రానికి కదిలిచ్చి మళ్ళీ దానికి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి అంత పౌరుషం కూడా చచ్చిందా? అసలు మాట్లాడరేంటి? ఎంత ఎన్ని దారుణాలు జరిగినా మాట్లాడరేంటి? ఎన్ని విధానాలు జరిగినా మాట్లాడరేంటి? మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రోజు ఇది ఎందుకు ఇలా ఉంది? ఇంగ్లీష్ తెలుగు మీడియం తీసేస్తారా? మరి పొట్టి శ్రీరాములు గారికి ఏం సమాధానం చెప్తారు? నోట్లో నుంచి మలం వచ్చిందంట, నోట్లోంచి పురుగులు వచ్చినాయంట, కళ్ళలోంచి చెవుల్లోంచి పురుగులు వచ్చి చనిపోయాడంట ఆయన. ఎవరి కోసం, దేనికోసం? ఈరోజు నువ్వు స్వేచ్ఛవాయువులు పీల్చడానికి మరి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగ ఫలితం. మరి ఇలాంటి మహానుభావుల పేర్లు పెట్టరేంటి దేనికి కూడా? ఏ పేర్లు పెట్టుకుంటారేంటి? పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రజలకు చెప్పరేంటి? మరి ఇలాంటి మహానుభావులు ఎంతమంది? అంటే ఆగస్టు 15 వస్తే చాలు జాకెట్లు పంచడం, లేకపోతే 26 వస్తే జాకెట్లు పంచడం, ఇది తప్ప స్వాతంత్రం కోసం ఈయన పలానా పోరాడాడు, ఈయన అలా పోరాడాడు, ఇలా పోరాడాడు, అసలు విషయం ఏంటి? వాట్ ఈస్ వాట్? ఎందుకంటే ఈ యదవులకు కూడా తెలియదు అప్పుడు అప్పుడు అసలు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఏ విధంగా తీసుకు యదవులకు కూడా తెలియదు. అంతా అయిపోయి లాస్ట్ సీన్లో ఇప్పుడు అని సార్ ఇప్పుడు ఆయన ఘనశాల గారు వచ్చేసి ఇప్పుడు శవయాత్ర కానీ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇటుపోయేవుడు ఆయన త్యాగం ఇటుపోయేదు. అసలు ఆయన ఏంటి అవసరం ఆయనకి? అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాల్సినటువంటి ఆయనకి ఏంటి? ఎవడో తెలుగులో ఎవడో ఒకడు పుడుతుంటాడు అప్పుడప్పుడు, వాడినైనా కాపాడుకుని సావండి, వాడు ఎవడో ఒకడు పుడతాడు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడుకో కొన్ని దశాబ్దాలకొప్పుడు, వాడినైనా కాపాడుకొని సావండి. నీచమైనటువంటి రాజకీయాల కోసం నికృష్టంగా ఆలోచించకుండా బ్రతకం అనేది నా అభిప్రాయం. నిజంగా ఈ సంఘటన తలుచుకుంటుంటే నిజంగా తెలుగువారు, ఎందుకంటే అప్పుడు తెలుగువారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఇప్పటికి ఏం మారలేదు. ఏం మారింది? ఏమీ మారలేదు, సేమ్ అంతే డిటో. పౌరుషం అని ఒక తెలుగువారి పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవం, పౌరుషం అని పౌరుషం ఎట్టా సచ్చింది? కనీసం ఆత్మగౌరవం అన్న లేకుండా బతికితే ఆ బతుకు ఏంటి అర్థం? అంటే పొద్దు మీ మనకు డబ్బులు వచ్చినాయా, మనకి ఏం వస్తున్నాయి, మనకి మనం ఏంటి, అటుకి అలవాటు పడిపోయి దిగజారి బానిస బతుకు బతుకుతున్నటువంటి నీచమని కృష్ణం. అసలు ప్రభుత్వమే ఆధారపడాల్సిన పని మీకేందా నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం నుంచి ఈ పథకం రావాలా, ప్రభుత్వం నుంచి ఆ పథకం రావాలా, వాళ్ళు ఇది అవ్వాలా, వీళ్ళు తేవాలా, సిగ్గుసారం లేదు ప్రభుత్వమే ఆధారపడి బతకడానికి ఎందుకు తీసుకోవాలి మీరు? అసలు మీరు కార్యకష్టం చేసి బతుకోలేరా? బతకలేరా? మీ భార్య బిడ్డలను బతికించుకోలేరా? అంటే వాళ్ళు ఒక 10,000 లేక 20,000 లేక 15,000 ఇచ్చేస్తే అయిపోయింది ఇంకా అదేనాయక. ఆంధ్ర రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది? వాట్ ఈజ్ వాట్ ఏంటి? అసలు మనకి పరిపాలన కరెక్ట్ జరుగుతుందా? పరిపాలన అంటే మన గ్రామ సచివాలయం నుంచే కదా, మన మండలంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారా లేదా, మనకు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అసలు వాస్తవంగా మాట్లాడితే. కానీ బానిసలు అయిపోయి ఎలా బతుకుతున్నారో కూడా తెలియనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మరి ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు వారి గురించి మళ్ళీ గుర్తు చేయడం, తెలుగువారు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి ఈ పోస్ట్ పెట్టారు. మళ్ళీ నేనేమనుకున్నానంటే నిజంగా నేను చాలా అనుకున్నాను, అంటే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, తెలుగు ప్రజల్ని నీచంగా మాట్లాడుతున్నారు, మరి ఎవరు మాట్లాడరేంటి? మరి ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎవరు మాట్లాడరేంటి? సైలెంట్గా ఉంటారేంటి? సరే విడిపోతున్నారు, ఓకే వాళ్ళు కావద్దనుకున్నారు, వీళ్ళు వద్దనుకున్నారు, సరే అయిపోయింది విడిపోతున్నారు. ఆ విడిపోతున్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మరి ఎవడు మాట్లాడేంటి? ఎవడు మాట్లాడలేదండి ఇప్పుడు? ఎవరో ఒకరికి పౌరుషాలు, ఒకరిద్దరికి పౌరుషాలు,
వచ్చాయి, మాట్లాడారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోజులో మాట్లాడింది ఎవరు? ఒక్క పవన్ కళ్యాణ్ గారే. నేను ఇప్పటికీ చెప్తాను, అసలు నిలదీసింది, ప్రశ్నించింది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఇంకెవ్వరు అడగలేదు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి ఏ విధంగా అయితే కోపం వచ్చి బండికి వెళ్ళిపోయి మరి దీక్ష కూర్చున్నారో, మరి ఒక ఆయన సీతారాం అనేటువంటి ఆయన దీక్ష కూర్చున్నారు, మేము మద్రాసులం కాదు, మేము తెలుగువారు, మాకు ఆత్మగౌరవం ఉందని చెప్పేసి ఆయన దీక్ష కూర్చున్నారు. మరి ఆయన్ని పోలీసులను పెట్టి ఆయన లేపేసి ఆ దీక్ష భగ్నం చేశారు, మరి చేయంగా వేలం చేశారు విపరీతంగా. మరి తెలుగువాడి ఆత్మగౌరవం చచ్చిపోలేదు అని చెప్పి మరి పొట్టిశ్రీరాములు గారు బండికి వెళ్ళి ఈ విధమైనటువంటి చావు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, తెలుగువారి కోసం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆయన పుణ్యం, మరి అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ విధానంలో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే, ఇంకెవరు మాట్లాడలేరు. అందరు సపోర్ట్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చినా అందరూ సపోర్టే, ఒకే తీసే విడిపోదాం అనుకున్నారు. కానీ మనకు రావాల్సింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతగానితనం ఏంటో తెలుసా, పౌరుషం లేనటువంటి బతికేంటో తెలుసా, 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం. మరి ఇప్పటికైనా ఆలోచించుకుంటారు లేదు తెలుగు.